తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ప్రథమ ద్వితీయ సంవత్సరాల ఫలితాలు విడుదలయ్యాయి. నేటి ఫలితాలతో అవిభక్త కమలలైన వీణావాణిలు ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫస్ట్ క్లాస్ మార్కులతో ఉత్తీర్ణత సాధించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ వీణావాణిలకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. వీణావాణిల భవిష్యత్తుకు అవసరమైన అన్ని సదుపాయాలను అందిస్తామని, వారి కలల్ని సాకారం చేసుకోవటానికి తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. వీణావాణిలకు సహకారం అందించిన అధికారులకు మంత్రి సత్యవతి రాథోడ్ ప్రత్యేక అభినందనలు తెలిపారు. మహబూబాబాద్ జిల్లాకు చెందిన మురళి నాగలక్ష్మి దంపతులకు 2003 తలలు అతుక్కుని వీణావాణి ఇద్దరు కమలలు పుట్టారు. పుట్టినప్పటి నుంచి 12 వరకు హైదరాబాద్లోని నీలోఫర్ ఆసుపత్రిలో గడిపారు. 12 వయసు దాటిన తర్వాత ప్రభుత్వ నిబంధనల ప్రకారం స్టేట్ హోంలో గడుపుతున్నారు. వీరిని విడదీయాలనే వైద్యుల ప్రయత్నాలు ఇప్పటివరకు సఫలం కాలేదు. ఇక ఈ ఏడాది ఇంటర్మీడియట్ పరీక్షలు రాసేందుకు వీణావాణి కవలలకు ఇంటర్ బోర్డ్ ప్రత్యేక సౌకర్యాలు కల్పించింది. ఈ పరీక్షల్లో ఫస్ట్ క్లాస్ మార్కులతో పాసైన వీణావాణిలు చార్టెడ్ అకౌంట్స్ చదవాలనేది తమ లక్ష్యమని తెలిపారు.